ఓవైపు మెరుగైన వైద్య సేవలపై పర్యవేక్షణ, మరోవైపు రోగులకు ఆత్మస్థైర్యం నింపుతూ ప్రభుత్వపు దాడిశెట్టి రాజా కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్నారు. తుని ఏరియా ఆసుపత్రిలో ఎలాంటి మరణాలు లేకుండా రోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తమ ఇళ్లకు వెళ్లేలా వైద్య సేవలు అందిస్తున్నారు. తుని పరిసరాల్లో కరోనా పంజాబ్ విప్పడంతో పాజిటివ్ కేసులు ఇబ్బడముబ్బడిగా నమోదవుతున్నాయి. తునితో పాటు పాయకురపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన కోవిడ్ రోగులకు ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయించిన ప్రభుత్వ దాడిశెట్టి రాజా ఇక్కడ వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. రోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లేలా వైద్య సేవలు అందించడంలో రాజా సఫలీకృతులయ్యారు. ఈ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యం అందించేలా ఆయన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా తీర ప్రాంతంలో ఉన్న హ్యాచరీస్ కంపెనీల ప్రతినిధులతో సంప్రదించి ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ రప్పించారు. మరోవైపు కోవిడ్ రోగులను పరామర్శించిన దాడిశెట్టి రాజా మీకు నేనున్నానని భరోసా ఇచ్చి ఆత్మస్థైర్యం పెంపొందించారు. వైద్యులతో సేవలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు. కాన్స్టిట్యున్సీ, ప్రతిపాడి కాన్స్టిట్యున్సీ, తుని కాన్స్టిట్యున్సీ వరకు కూడా ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుంది. ఇక్కడ కోవిడ్ పేషెంట్స్ బాగా రద్దీ ఎక్కువగా ఉండడం, దానితోడు 25 బెడ్స్ అవడంలో ఇంకో 50 బెడ్స్ పెంచుదామన్న ఉద్దేశంతో ట్రామా కేర్ సెంటర్ని కూడా కోవిడ్ సెక్షన్ కింద మార్పించి కోవిడ్ పేషెంట్లందరినీ కూడా ఆక్సిజన్ అరేంజ్ చేసి, ఆక్సిజన్ ఏ విధంగా అరేంజ్ చేస్తామంటే మా తుని కాన్స్టిట్యున్సీలో ఉన్న హ్యాచరీస్ సపోర్ట్ అడిగాం. ప్రతి హ్యాచరీలోనూ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇంకో 50 బెడ్ కోవిడ్ హాస్పిటల్లో పెంచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా బాధేస్తుంది. మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర మనుషులు కాపలా పెట్టుకునే పరిస్థితి, తెలుగుదేశం పార్టీ వారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు నిజం కూడా తెలియదు. తిరుపతి మీద కూడా కొంతమంది ఎల్లో మీడియా విలేకరుల మీద ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లో మీడియా విలేకరులే చేశారు, అది అందరికన్నా ముందు వాళ్ళకే తెలిసింది, వాళ్లే హెడ్లైన్స్ ఇచ్చారు, వెంటనే నారా లోకేష్ ట్వీట్ చేశాడు అని చెప్పేసి ప్రజలు ఎవరికి అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా తెలియకుండా వీళ్ళకి తెలిసిపోవడం అంటే దాన్ని అది ఏదో అనుమానం కింద మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎల్లో వైరస్ నుంచి కరోనాతో పక్క పారాడితే ఈ ఎల్లో వైరస్తో మళ్ళీ మరొకసారి పారాడాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను.